ప్రియమైన విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. మరి ఈ సంవత్సరం 10వ తరగతి పాఠ్యపుస్తకాలు మారిపోయాయి కాబట్టి ప్రశ్నాపత్రం కూడా మారుతుందని అనుకుంటున్నాం కదా మరి. సో దానికి సంబంధించి చక్కగా ఈరోజు మీకు ప్రశ్నాపత్రానికి సంబంధించిన బ్లూ ప్రింటు మరియు మోడల్ పేపర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా విద్యార్థులందరూ ఈ పేపర్ని చూసి ఏ పాఠం నుంచి ఏ విధంగా ప్రశ్నలు ఇస్తారు, ఎక్కడ నుంచి బిట్ క్వశ్చన్స్ ఇస్తారు, ఇవన్నీ చక్కగా మనం గమనించుకొని దాని ప్రకారం చక్కగా చదువుకొని మంచి మార్కులు సాధిద్దాం. చూడండి అమ్మా, ఇక్కడ పద్యానికి 20 మార్కులు, అదేవిధంగా గద్యానికి 20 మార్కులు, ఉపవాచకానికి 20 మార్కులు, సృజనాత్మక ప్రశ్నల నుంచి 8 మార్కులు, భాషాంశాలు 32 మార్కులు, మొత్తం 100 మార్కులకి ప్రశ్నపత్రం అనేది ఉంటుంది. ప్రశ్నానురూప భారత్వ పట్టిక అంటే వ్యాసరూప ప్రశ్నలు ఎన్నిస్తారు, ఎన్ని మార్కులు అవి కూడా ఇక్కడ చక్కగా ఇవ్వడం జరిగింది. చక్కగా గమనించుకొని మంచిగా మనం చదువుకొని మనం కోరుకున్నటువంటి ఎక్కువ మార్కులు సాధించేద్దాం, సరేనా? మరి వ్యాసరూప ప్రశ్నలు 7 మార్కులు, ఒక్కొక్క దానికి 8, లఘు ప్రశ్నలు 3, ఒక్కొక్క దానికి 4, అతి లఘు ప్రశ్నలు 9, ఒక్కొక్క దానికి 2 మార్కులు, లక్ష్యాత్మక ప్రశ్నలు 14, ఒక్కొక్క దానికి 1 మార్కు. చక్కగా ఇవి ప్రశ్నల సంఖ్య 33, మొత్తం మార్కులు 100. అదేవిధంగా మనం బ్లూ ప్రింట్ పరీక్షా పథకం ఇక్కడ ఏమిచ్చారు చూడండి అమ్మా, పాఠ్యాంశాలు అవగాహన ప్రతిస్పందన వ్యక్తీకరణ సృజనాత్మకత భాషాంశాలు అవన్నీ ఇచ్చారు. చక్కగా పద్యం నుంచి, గద్యం నుంచి, ఉపవాచకం నుంచి, సృజనాత్మకత నుంచి, భాషాంశాల నుంచి ఏ విధంగా ప్రశ్నలు ఇచ్చారో ఇక్కడ చక్కగా ఇచ్చారు. చక్క జాగ్రత్తగా గమనించుకుంటే మనం ఏ అంశం నుంచి ఏ విధంగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధించవచ్చో దీని ద్వారా మనకి అవగాహన కలుగుతుంది. అదేవిధంగా ప్రశ్నానురూప విశ్లేషణ పట్టిక, తెలుగు ప్రథమ భాష అవగాహన ప్రతిస్పందన నుంచి ప్రశ్నల యొక్క రూపం, మార్కులు ఎన్ని, ప్రశ్నల యొక్క స్వభావం అవన్నీ ఇచ్చారు ఇక్కడ. చక్కగా ప్రతి పదార్థాలు, పద్యపూరణం, భావం, సంఘటన క్రమం వంటి వాటిని మార్పు చేయడమైనది. రామాయణం అన్ని కాండల నుండి వాక్యాలు ఇవ్వవచ్చును, 4 వాక్యాలు మాత్రమే వ్రాయాలి ఏమా. అదేవిధంగా చక్కగా ఇవన్నీ మనకి పోయిన సంవత్సరం తెలుసు, కొద్దిగా అయితే మార్పు చేశారు, అవి గమనిద్దాం. ఇక్కడ వ్యక్తీకరణ సృజనాత్మకత ఇచ్చారమ్మా, అవి కూడా ప్రశ్నల రూపం, మార్కులు, ప్రశ్నల స్వభావం ఇవన్నీ ఉన్నాయి. చక్కగా భాషాంశాలు, అలంకారాలు, గురులగులు అంటే ఛందస్సు, అర్థాలు రాయటం, అర్థాలు గుర్తించటం, పర్యాయ పదాలు, పర్యాయ పదాలు గుర్తించటం, ప్రకృతి వికృతి మొదలుగునవి. చక్కగా ఇక్కడ నానార్థాలు, నానార్థాలు గుర్తించటం, వ్యుత్పత్తి అర్థం, వ్యుత్పత్తి అర్థాన్ని గుర్తించటం, వాక్యంలో జాతీయాన్ని గుర్తించి రాయటం, జాతీయానికి అర్థం, సందర్భం రాయటం, సంధి పదాన్ని విడదీయటం, సంధి పదాలను కలిపి రాయటం, ఏ సంధికి చెందినదో గుర్తించటం, సమాస పదానికి విగ్రహ వాక్యం రాయటం, సమాసం పేరు, ఆధునిక వచన రూపం గుర్తించటం, ఈ విధంగా అయితే ఉంది. అదేవిధంగా ఇంకా ఉన్నాయమ్మా మనకి 26, 27, 28 ప్రశ్నలమ్మా ఇవి. వ్యతిరేకార్థక వాక్యం, వ్యతిరేకార్థక క్రియ, ఇచ్చిన సామాన్య వాక్యాలకు సంశ్లిష్ట వాక్య రూపాన్ని రాయడం, కర్తరీ వాక్యానికి కర్మణీ వాక్యం గుర్తించటం, ఇచ్చిన సామాన్య వాక్యాలు ఏ రకమైనవో రాయడం గుర్తించటం, ఈ విధంగా మొత్తం 33 ప్రశ్నలు ఇక్కడ వచ్చేసామా మనం. ఇప్పుడైతే మనం ప్రశ్నపత్రాన్ని చూద్దాము. మాదిరి ప్రశ్నపత్రము, ప్రశ్నపత్రంలో 3 విభాగాలు ఉంటాయి. ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు, జవాబులు రాయడానికి 3 గంటల సమయం ఉంటుంది. ప్రశ్నలన్నిటికీ సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి, సమాధానాలు గుండ్రంగా స్పష్టంగా రాయాలి. అవగాహన ప్రతిస్పందన మొత్తం ఇవన్నీ కలిపమ్మ 32 మార్కులు, ఒక్కొక్క దానికి 8 మార్కులు. ఇక్కడ ఒక పరిచిత పద్యం ఇచ్చారు, దానికి సంబంధించిన 4 ప్రశ్నలు ఇచ్చారు, అవన్నీ ఇక్కడే ఈ పద్యంలోని ఆన్సర్స్ ఉంటాయి, జాగ్రత్తగా మీరు గమనించుకొని రాసేయచ్చు. అదేవిధంగా దానికి చాయిస్ కూడా ఇచ్చారమ్మా, ఆ రెండిట్లో ఏది బాగా వస్తే అది మాత్రమే రాయండి, 2 అయితే వ్రాయొద్దు. అదేవిధంగా కింద
ఉన్నటువంటి పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు రాయాలి. చక్కగా 4 ప్రశ్నలు ఇచ్చారు, దానికి సంబంధించిన ఆన్సర్లు పారాగ్రాఫ్లోనే ఉంటుంది. జాగ్రత్తగా చక్కగా రాయండమ్మా. ఒక్కొక్కదానికి 2 మార్కులు. చక్కగా 1-2 చదువుకొని వేలి పెట్టి చదువుకుంటే మీకు ఆన్సర్ అక్కడే దొరుకుతుంది. అదేవిధంగా రామాయణం నుండి ఇచ్చిన కింది వాక్యాలు ఏ కాండలకు చెందినవో వాక్య రూపంలో రాయండి. అంటే ఇవన్నీ రామాయణం నుండి ఇచ్చారమ్మా, ఇవి ఒక్కొక్క లైను ఏ కాండలకు చెందిందో అక్కడ వాక్య రూపంలో రాస్తే మీకు 8 మార్కులు అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ సంభాషణ ఇచ్చారు, ఈ సంభాషణ సంబంధించి మీకు ప్రశ్నలు ఇస్తారమ్మా. చక్కగా ఆ ప్రశ్నలు ఆ సంభాషణలో ఉంటే జాగ్రత్తగా గమనించి రాసేయండి. అదేవిధంగా వ్యక్తీకరణ సృజనాత్మకత, ఇక్కడ 4-5 వాక్యాల్లో సమాధానాలు రాయాలి. మొత్తం 3 ప్రశ్నలకి రాసేయాలమ్మా. 4 మార్కులు ఒక్కొక్క దానికి. చక్కగా ఒక్కొక్క ప్రశ్నకు మీరు 2 పారాస్ కింద రాస్తే కనుక చక్కగా ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు. అదేవిధంగా ఎస్ఏ క్వశ్చన్స్ అమ్మా, ఇక్కడ ఒక్కో దానికి 8 మార్కులు అయితే ఉన్నాయి. 3 ప్రశ్నలు ఇచ్చారు, ప్రతిదానికి చాయిస్ అయితే ఇచ్చారు. సో చక్కగా మీకు ఏ ప్రశ్నకైతే జవాబు పూర్తిగా వచ్చో అది మాత్రమే రాయండి. 2 రాయకండమ్మా, చక్కగా ఇచ్చిన 3 రాయండి, కానీ చాయిస్ అయితే రాయొద్దు. మీ ఫుల్ ఎఫర్ట్ అక్కడ అడిగినటువంటి ఆ 3 ప్రశ్నలపైనే పెట్టండి. అదేవిధంగా బిట్ పేపర్ అయితే వచ్చేసింది విభాగం 3 భాషాంశాలు. చక్కగా ఈ భాషాంశాలని ఆల్రెడీ మనం చాలాసార్లు రివిజన్ చేసి ఉంటాం కాబట్టి ఇవన్నీ చక్కగా మీకు ఈజీగానే ఉంటాయి. ఫస్ట్ ఏమి ఇచ్చారమ్మా, అలంకారం ఇచ్చారు, తర్వాత ఛందస్సు ఇచ్చారు, తర్వాత పదం యొక్క అర్థం రాయమని ఇచ్చారు, ఇక్కడ కూడా అర్థమే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ పర్యాయ పదాలు ఇచ్చారు, ఇక్కడేమిచ్చారు నెక్స్ట్ కూడా పర్యాయ పదాలే ఇచ్చారు. ప్రకృతి పదం రాయమని ఇచ్చారు, వికృతి పదం రాయమని ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ నానార్థాలు ఇచ్చారు, నానార్థాలు గుర్తించమని ఇచ్చారు. వ్యుత్పత్తి అర్థం రాయమని ఇచ్చారు, వ్యుత్పత్తి అర్థాన్ని గుర్తించమని ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయమని ఇచ్చారు. 2 మార్క్స్ అమ్మా, జాగ్రత్తగా రాయండి. ఇక్కడ పదాన్ని విడదీసి రాయండి అని ఇచ్చారు. ఇక్కడ ఒక్కొక్క మార్కు అయినా కూడా జాగ్రత్తగా రాయండి. ఇక్కడ పదాల్ని కలిపి రాయమని ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఏమిచ్చారమ్మా, ఏ సంధికి చెందినదో గుర్తించమని అడిగారు. సారీ అమ్మా, సరిగ్గా చదవలేదు. ఏ సంధికి చెందినదో గుర్తించమని అడిగారు, ఇది ఒక మార్కు, జాగ్రత్తగా రాయండి. అదేవిధంగా ఇక్కడ ఏమని విగ్రహవాక్యం అడుగుతున్నారు. నెక్స్ట్ ఏ సమాసము గుర్తించమని అడుగుతున్నారు. నెక్స్ట్ ఆధునిక వచనాన్ని గుర్తించమని అడుగుతున్నారు. వ్యతిరేక ఆర్థిక వాక్యం రాయమని అడుగుతున్నారు. నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యంగా మార్చి రాయండి. చక్కగా ఇచ్చారమ్మా. ఇక్కడ కర్మణి వాక్యాన్ని గుర్తించమని ఇచ్చారు. అదేవిధంగా సామాన్య వాక్యము, ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయమని ఇచ్చారు. ఇది ఏ రకమైన సామాన్య వాక్యము గుర్తించమని ఇచ్చారు. అదేవిధంగా ఏ రకమైన సామాన్య వాక్యము రాయమని ఇచ్చారు. సామాన్య వాక్యము గుర్తించమని మళ్ళీ ఇచ్చారు. ఈ విధంగా 33 ప్రశ్నలు అయితే అయిపోయాయి. చక్కగా మీరు ప్రశ్న పత్రాన్ని అంతా ఆశాంతం చక్కగా చూసి ఎటువంటి డౌట్స్ లేకుండా అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాస్తూ మీ ఫుల్ ఎఫర్ట్, మీరు ఎంత అయితే ఎఫర్ట్ ఇవ్వగలరో అంత ఎఫర్టు, చాయిస్ లేకుండా రాయండమ్మా. చాయిస్ రాయకండి, చక్కగా రాయండి, గుండ్రంగా రాయండి, ఫుల్ స్టాప్ కామాలు నీట్గా పెట్టండి. మీరు కోరుకున్నటువంటి ఎక్కువ మార్కుల్ని మీరు చక్కగా సాధించవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ కూడా మీరు అన్నీ ఒకసారి జాగ్రత్తగా గమనించుకుంటే మనం ఎక్కడి నుంచి ఏ విధంగా చదవాలో ఒక ఐడియా అయితే వస్తుంది. 10వ తరగతి రాస్తున్న విద్యార్థులందరికీ ఇది చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. చక్కగా పిల్లలందరూ ఒకసారి ఇదంతా ఒక్కసారి చూసినట్లయితే మీకు కొత్త పాఠ్య పుస్తకాలు వచ్చాయి, మనం ఏమి ఎలా చదువుకోవాలి, ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది అనేటటువంటి సందేహాలన్నీ ఇక్కడ ఈ వీడియో ద్వారా మీరు నివృత్తి చేసుకోవచ్చు. ఇంకేదైనా మీకు డౌట్ కనుక ఉంటే మీరు కామెంట్ రూపంలో అడగవచ్చు. చక్కగా పిల్లలందరూ ఇదంతా చూశారు అని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ నా తరఫున శుభాశీస్సులు అందిస్తున్నాను. మీరు కోరుకున్న మంచి మార్కులు సాధించి చక్క